దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. మరి ఇప్పుడు 95వ ఎపిసోడ్కి వచ్చాం. మీకు తెలుసు, నా పేరు రాజారావు. ఒక సువార్తికుడిగా దేవుడి ఆజ్ఞ మేరకు పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద చెప్పుకుంటూ వస్తూ, నాకు దేవుడు చూపించినట్టు 100కు పైగా దర్శనాలు లో 38వ దర్శనం చెప్తూ వస్తున్నా. నా ఆధిక్యత ఏంటి అని అంటే ఏమి లేదు, దేవుడు నాకు అనేక దర్శనాలు చూపించి దేవుడు నిత్యము మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నేను ధన్యుడిగా భావిస్తున్నా. నాకు అదే చాలు. దేవుడు ఇంకేది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా దేవుడు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ నా చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు, నువ్వు ఇది చేయి ఇది చేయని. మరి నేను ఆ యొక్క పంథాలోనే ఈ యొక్క సువార్త ప్రకటనకి ఈ యొక్క టీవీ మాధ్యమం ద్వారా మీ ముందు రావటం జరిగింది. ఈ 38వ దర్శనం ఏంటి అంటే, నేను ఒక చీకట్లో వెళుతూ ఉండగా ఒక చెయ్యి నా చెయ్యి మీద వేసి ఉంది. చాలాసేపు వరకు ఎవరిది చెయ్యి ఎవరిది చెయ్యి అనుకున్నాను. కరెంట్ వచ్చేసరికి నేను అనుకున్నటువంటి మనుషులది ఎవరిది కాకుండా ఒక ఆయన ఎవరో నా చెయ్యి పట్టుకుని ఈ చీకటి అంతసేపు కూడా నా ప్రయాణంలో తోడుగా ఉన్నాడు. ఆ చెయ్యి నేను అది చూశాను, ఆయన చూశాను. అప్పుడు అర్థమైంది, ఓహో నేను చీకట్లో ఉన్నప్పుడు నాకు ప్రమాదం జరగకుండా ఒక ఆయన మరి చెయ్యి నా మీద వేసి నన్ను నడిపిస్తున్నాడు అని అర్థమైంది. బైబిల్ గ్రంథంలో నేను చదివాను, దేవదూతలను దేవుడు పంపిస్తాడు, ఆయన భక్తులకి ఎప్పుడు కూడా పక్కనే ఉండి సహాయం చేస్తూ ఉంటారు, లేకపోతే దేవుడు హస్తం తోడుగా ఉంటుంది అని చెప్తారు. కానీ నేను 60 సంవత్సరాలు యేసుక్రీస్తుని ఎరుగని మనిషిగా యేసుక్రీస్తుని అనుసరించని మనిషిగా మరి ఉన్నప్పుడు నాకు ఇటువంటి అనుభవాలు చాలా ఆశ్చర్యంగా, దేవుడేంటి ఆయన దూతలను పంపటం ఏంటి, మన మీద చెయ్యి వేసి నడిపిస్తూ ఏంటి, ఆయన చెయ్యి మన మీద వేయటం ఏంటి అని ఆశ్చర్యంగా ఉండేది. మరి అన్యజనులు అనే పదం వాడటానికి కొంచెం మరి ఈ మధ్యకాలంలోనే నా మిత్రుడు ఒక ఆయన ప్రభువుని అంగీకరించలేదు కానీ నా మిత్రుడు నా యొక్క వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాడు, నచ్చుతాయి ఆయనకి. ఆయన ఒక చిన్న సజెషన్ చెప్పారు, రాజారావు అన్నీ బాగున్నాయి కానీ మమ్మల్ని అన్యజనులు అంటే మాకు ఎందుకో బాధ అనిపిస్తూ ఉంది, కోట్ల మంది మేము ఉన్నాం, మేము దేవుడు అంటే చాలా భయం భక్తి కలిగిన వాళ్ళు నీకు తెలుసు కదా, అన్యజనులు అని అంటే ఏదో అనిపిస్తుంది, ఇంకేం పదాలు లేవంటే మా బైబిల్ గ్రంథంలో ఈ యొక్క యేసు ప్రభువుని బైబిల్ గ్రంథంలో దేవుడిని అనుసరించే వారిని అందరినీ, పాత నిబంధనలు అయితే ఇజ్రాయేల్ ప్రజలు కాని వారందరినీ అన్యజనులు అన్నారు, కొత్త నిబంధన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత మరి యేసు ప్రభుని అంగీకరించడం వారిని అందరినీ అన్యజనులు అని అంటాం బైబిల్ గ్రంథంలో ఉంది, అదే పదాలు వాడుతున్నాం అబ్బాయి అన్న. ఇంకా అంతకంటే ఇంకేం పదం లేదా అని అంటే ఇంకేముంది, యేసు ప్రభువుని ఎరుగని వారు అని అంటే యేసు ప్రభుని ఎరుగని వారు కూడా ఎవరూ లేరు, ఇతరుల్లో కూడా అందరికీ తెలుసు, ఈ సినిమా ద్వారా కూడా చాలామందికి తెలిసిపోయింది యేసు ప్రభు ఎవరో ఆయన ఏం చేశారో అందరికీ తెలుసు, ఎరుగని వారు అంటే కుదరదు. అలాగే యేసు ప్రభుని గౌరవించని వాళ్ళు కూడా లేరు, వాళ్ళు ఆయన మార్గంలోకి రాలేదు కానీ యేసు ప్రభుని చాలా గౌరవం, యేసు ప్రభు అంటే అమ్మో చాలా గొప్ప దేవుడు అంటారు, వాళ్ళు రాలేదే తప్ప వాళ్ళకి తెలియని మాట ఏం కాదు, వాళ్ళు గౌరవించిన వారు కాదు తిరస్కరించిన వారు కాదు. కాబట్టి ఆ పదాలు ఏ పదాలు వాడాలి అంటే మరి క్రైస్తవులు కానివారు అనే పదం వాడితే సరిపోతుందేమో అనిపించింది నాకు. ఇక అన్యులు అంటే ఇన్ని కోట్ల మంది మేము అన్యులు అంటే అది కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నట్టుగా అనిపించింది నాకు కూడా. మరి అంతకంటే మార్గం లేక అన్యులని వాడుతున్నాం కానీ వాళ్ళు చాలా దేవుణ్ణి గౌరవించేటువంటి మనుషులు కాబట్టి దేవుడు కూడా వాళ్ళంటే చాలా ఇష్టం. నాకు వచ్చిన దర్శనాలు బట్టి చూస్తే యేసు ప్రభుని అనుసరించని వాళ్ళంటే ఆయనకి ఇంకా ఎక్కువ, క్రైస్తవుల కంటే ఇంకెక్కువ ప్రేమ ఉన్నట్టు నాకు తెలిసింది. కాబట్టి అన్యులు అనే పదం వాడే కంటే మనము మరి యేసు ప్రభువు క్రైస్తవులు కానివారు యేసు ప్రభువుని అనుసరించని వారు ఇట్లా అంటే బాగుంటుందేమో అనుకుంటుంది. సాధ్యమైనంత వరకు ఆ పదాలు కూడా వాడదాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు ఎదురైనటువంటి ఆ మాటలు నా మిత్రుల ద్వారానే వచ్చింది ఒకటి రెండు, సరే అలా వాడదాం. కాబట్టి 60 సంవత్సరాలు నేను మరి క్రైస్తవుణ్ణి కాదు యేసు ప్రభు మార్గంలో లేను, అటువంటి నాకు ఇట్లా దేవదత్తలు రావటం ఏంటి, చేయి పట్టుకుని నడిపిస్తామేంటి అని నేను
అనుకుంటున్న సందర్భంలో నాకే ఈ యొక్క దర్శనము, ఆ యొక్క అనుభవము, ఆ రుచి తెలిసింది. ఆయన నా చేయి పట్టుకోవటం చూశా. దాని మీద వాక్యం ఏంటి అంటే, యెషయా గ్రంథం 41:13 ఇలా చెప్తూ ఉంది, ఈ దేవుడనైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవునికి స్తోత్రములు, నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నా అంటున్నాడు. దీన్ని బట్టి నా చేయి పట్టుకున్నది దేవుడే లేకపోతే దేవుని దోతే అని చెప్పి నాకు అర్థమవుతా ఉంది. అలాగే కీర్తన 34:7 ఇలా చెప్తా ఉంది, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. ఆయన దూత ఎవరైతే యేసుప్రభువును అంగీకరించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో ఆయన చుట్టూ కూడా ఒక దూత ఉండి కావలి ఉండి రక్షిస్తూ ఉంటుందట. మరి నా చీకటి వచ్చినప్పుడు కావలి ఉండి రక్షిస్తున్నది ఎవరు? ఆయన దూత. ఆయన దూత అచ్చయి పట్టుకున్నాడని నాకు అర్థమవటం జరిగింది. అలాగే కీర్తన 37:23-24 ఇలా చెప్పడం జరిగింది, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఈ వచనాలు చాలా బాగున్నాయి. దేవుడు నడత, ఈ నడత నడవాలని వాళ్ళ పిల్లలకు చెప్తాడు. ఆయనే స్థిరపరచబడుతుంటే ఆయనే చెప్తాడు. మళ్ళీ అది చేసినందుకు చాలా సంతోషపడతాడట. ఆయన ఇచ్చిన సలహా మనం పాటిస్తామో పాటించమో మన ఇష్టమే కదా. యేసు ప్రభు వారు ఇది మార్గం అని చెప్పారు. నేను పాటించకపోతే ఆయన నన్ను బలవంతం చేయడు, కానీ నేను పాటించి ఆయన చెప్పిన రీతిలో, ఆయన నడవమన్న రీతిలో నేను నడుస్తూ ఉంటే నా ప్రవర్తన చూసి ఆనందిస్తాడట. ఇలా ఉండాలబ్బాయ అని చెప్పింది ఆయనే, అలా ఉన్నందుకు కూడా ఆనందిస్తాడు. అంటే అలా ఉండని వారు కూడా ఉంటారు ఆయన చెప్పినప్పటికి కూడా. ఇంకా అతడు చేయి పట్టుకునే ఉన్నాడు. ఒక్కసారి మనం పడిపోతామట. అందరిలాగానే మనకి జబ్బులు వస్తాయి, అందరిలాగానే మనకి ప్రమాదాలు జరుగుతాయి, అందరిలాగానే ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. పడిపోయినప్పటికీ అతడు లేవలేక ఉండును, అతడు ఉండడు, లేవలేక ఉండడు, మళ్ళీ లేస్తాడు. అది జ్వరమో ఏదో వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, ఏదో అవుతుంది, ఇబ్బంది వస్తుంది, మళ్ళీ సరే అవుతుంది. ఎందుకు? అతను చేయి పట్టుకుని ఉన్నది ఎవరు? యెహోవా దేవుడు. చాలామంది ఈ యెహోవా దేవుడు ఎవరండి బాబు, యేసు ప్రభువేగా మీకు దేవుడు అంటా ఉంటారు యేసు ప్రభువుని ఎరుగని వారు. వాళ్ళకి నిజంగా యెహోవా దేవుడు గురించి సరిగా తెలియదు. ఎందుకంటే మనం ఎంతసేపు యేసు ప్రభు సిలువ యాగం ఇయ్యే చెప్తా ఉన్నాం, కానీ సృష్టికర్త అయిన దేవుడు యెహోవా అని, ఆయన కుమారుడు యేసు ప్రభు అని, ఆయన, ఆయన కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ మూడు రూపాలు కలిసి ఉన్నటువంటి త్రియేక దేవుడని, సృష్టి నిర్మించిన దగ్గర నుంచి ఈ ముగ్గురు చేతుల్లో ఇదంతా ఉంది అని, యేసుక్రీస్తు చేతిలో ఉంది, పరిశుద్ధాత్మ చేతిలో ఉంది, యెహోవా దేవుడు చేతిలో ఉంది సృష్టి అంతా. యేసు ప్రభు 2000 క్రితమే కదండి వచ్చాడు అని చాలామంది మరి యేసు ప్రభుని ఎరుగని వారు అంటూ ఉంటారు. అది చాలా తప్పు. ఈ ముగ్గురు ఆది నుంచి ఉన్నారు ఆత్మస్వరూపులు. శరీర రూపం దాల్చింది 2000 క్రితం, అది ఒక పర్పస్, సిలువ యాగం కోసం వచ్చాడు ఆ శరీర రూపం, లేకపోయినా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ సామెతల గ్రంథము 8:22-31 వీటన్నిటిలో ఏం చెప్పాడంటే, ప్రభువారు సృష్టి ఆరంభము నుంచి ఆది నుంచి యెహోవా దేవుడి దగ్గర ఉండి ఈ సృష్టిని నిర్మించటంలో ప్రధాన శిల్పి అయి ఉన్నాడు. ప్రధాన శిల్పి ఏది ఎలా సృష్టించాలన్న దాంట్లో ప్రధాన శిల్పి అయి ఉన్నాడు. ఆది నుంచి, సృష్టి ఆరంభం నుంచి అక్కడ ఉన్నాడు యేసు ప్రభువారు. కాబట్టి యేసు ప్రభువారు నరరూపంలో వచ్చింది 2000 క్రితమే, కానీ ఉన్నది ఆది నుంచి ఉన్నాడు. కాబట్టి యెహోవా ఎవరు, యేసు ప్రభు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, వివరంగా యేసు ప్రభువుని అనుసరించిన వారికి తెలియదు, ఒక క్రైస్తవులకు మాత్రమే తెలుసు. కాబట్టి ఈ విషయాలు మనము వారికి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందుచేత మీ దృష్టికి ఇవి తెస్తా ఉంటే, ఈ జ్ఞానము మీ అంబుల పొదిలో భద్రపరుచుకుంటే మీరు ఎవరికైనా దాన్ని ఉపయోగించడానికి వీలు అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఈ దర్శనంలో చెప్పాను, దూత మరి నాకు చేయి పట్టుకున్నారు కదా, మరి ఈ చేయి పట్టుకున్నది మరి ఫిజికల్గా మీకు ఎక్కడెక్కడన్నా చేయి పట్టుకోవటం తెలిసిందా, ఎప్పుడన్నా చూచారా అని అంటే, ఫిజికల్గా మనకేం తెలీదు. నా ప్రయాణం విపరీతంగా, సువార్త ప్రయాణంలో నాకు దేవుడు రగిల్చిన మంట చొప్పున నేను
మరి ఒక ఆదివారం వస్తే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి 5-6 చర్చిలకు తిరగటం, సాక్ష్యం చెప్పటం, అన్నం ఆ మంట రగిల్చింది చేస్తుంటగా నాకు ఎక్కడ నుంచి ఏది వస్తుందో నాకు తెలియదు, కానీ నాకు అది తగిన శక్తి వచ్చేది. నిలబడిన చోటల్లా దేవుడు నా నోటి ద్వారా మాట్లాడటం జరిగేది. నాకు ఎక్కడ ఇబ్బంది కలిగేది కాదు, వాహనం మీద ప్రయాణాలు కానీ ఎక్కడ నాకు ఇబ్బంది కలిగేది అంటే నాకు తెలీదు, దేవుడు హస్తం నాకు తోడుగా ఉండి ఉంటుంది. ఖచ్చితంగా నా వయసు మీకు తెలుసు కదా, ఇప్పుడు 72వ సంవత్సరం నడుస్తూ ఉంది. నా 65వ సంవత్సరం నుంచి దగ్గర దగ్గర నేను అసలు సువార్త కోసం నడుం బిగించి బయట ప్రపంచంలోకి వెళ్ళటం బిగినైంది. 65 సంవత్సరాల వయసులో ఒక మనిషి స్టార్ట్ చేస్తే అతనికి శక్తి కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది అదంతా? మామూలుగా యువకుల్లాగానే మరి 40-50 సంవత్సరాల వాళ్ళలాగానే నా పరిచర్య వెళ్ళిపోతూ ఉండేది. ఇదే దేవుడి యొక్క హస్తం నాకు తోడుగా ఉండటం అని నాకు అర్థమవటం జరిగింది. నాకు అది ఏది ఆయన వచ్చి ఏ రోజుకి ఆ రోజు మన చేయి పట్టుకోవటం మనకు కనపడక్కర్లా, అది అంతర్లీనంగా ఆయన యొక్క శక్తి నాలోకి వస్తున్నట్టుగా నేను గమనిస్తూ ఉండేవాడిని. ఇదే అది అయితే ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో పాత నిబంధనలో దేవదూతలు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ భక్తులకి ఎలా ఎలా సహాయం చేశారా చెప్పుకుంటూ వచ్చాం. పేతురు అనేటువంటి ప్రభు శిష్యుడికి మరి దేవదూత వచ్చి యేసు ప్రభు అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియనటువంటి కొర్నేలి అనేటువంటి ఒక ఆయనకి సువార్త బోధించడానికి దూత వచ్చి ఇక్కడ అక్కడ మాట్లాడి చేయించాడు. అలాగే ఇథియోపియా దేశపు ఆర్థిక మంత్రి గారికి సువార్త బోధించడానికి ఫిలిప్ అనేటువంటి ఆయన్ని పంపించి సువార్త బోధింపజేశాడు ఒక దేవదూత. కాబట్టి యేసు ప్రభుని ఎరుగని వారి గురించి దేవుడు నిత్యము ఆరాటపడుతున్నాడంట ఉదాహరణ. కొర్నేలి యేసు ప్రభుని ఎరుగని మనిషి కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు అందాం మనం. అయితే ఆ తర్వాత ఫిలిప్ ద్వారా ఆయనకి ఆ యొక్క సువార్త ప్రకటన చేయించడం జరిగింది. అలాగే పౌలు గారు వచ్చేటప్పటికి కూడా యేసు ప్రభు వచ్చారు వెళ్ళారు. పౌలు గారి ద్వారా ఆయనకి ఇచ్చిన దర్శనం ఏంటంటే నీవు బైబిల్ గ్రంథంలో మాట ఏంటంటే అన్యజనులకి సువార్త ప్రకటించడానికి నేను ఏర్పరచుకుంటా అన్నాడు. అంటే యేసు ప్రభువుని ఎరుగని వారికి సువార్త ప్రకటించడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అబ్బాయి అని ఆయన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి విపరీతమైన సువార్త ప్రకటన చేయించారు దేవదూతల ద్వారా. మరి దర్శనాల్లో మాట్లాడిచి నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళొద్దు, రేపు ఇట్లా వెళ్ళాలనుకుంటున్నావా, ఆగు అని. అంటే సువార్త ప్రకటింప చేస్తున్నది ఎవరు అంటే దేవుడు. ఎవరి కోసం ఈ సువార్త? ఆల్రెడీ యేసు ప్రభువుని అంగీకరించిన వారి గురించి కాదుగా, మరి ఆ చెప్పే వాళ్ళ గురించి కాదుగా. పౌలు గారికి ఏమైనా సొంతగా ఏమైనా వచ్చేది ఉందా సువార్త ప్రకటిస్తే? కాదుగా. ఎవరికి అనంటే యేసు ప్రభుని ఎరుగని వారికి. అంటే యేసు ప్రభుని ఎరుగని వారి గురించి ఈయన బాధ్యత ఎందుకు తీసుకుంటున్నాడు? అంటే వాళ్ళకు కూడా ఈయనేనా దేవుడు? సృష్టికర్తగా ఈయనేనా అందరికీ దేవుడు? అందరి క్షేమం ఈయనే చూస్తాడా అనేది మనం ఆలోచించు. ఇక పాత నిబంధన గ్రంథంలో అయితే మరి కిందటి ఎపిసోడ్లో కొద్దిగా చెప్పడం జరిగింది, ఏలియా భక్తుడు గురించి చెప్పాం. ఆ ఏలియా భక్తుడు గారు కూడా మరి ఆ రోజుల్లో మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు సుమారు 800 సంవత్సరాల క్రితం ఏలియా గారి పరిచర్య జరిగింది. అప్పుడు ఆ రాజు ఇజ్రాయెల్ దేశపు రాజు అహాబు, రాణి యెజెబెలు వాళ్ళిద్దరూ మొండివారు అయిపోయారు. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలైనప్పటికీ బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి వాళ్ళు అనుసరించటంలా ఆయన మరి యెజెబెలు రాణి ఆమె సీదోను రాజకుమారి. వాళ్ళంతా బయలు దేవతను ఆరాధించేటువంటి ఒక వంశం అది. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు. ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఏరికూరి. బహుశా ఆమె అందగత్తె అయి ఉండవచ్చు నేను అనుకోవటం. మొత్తం మీద ఆమెని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆమె ఏం చేసిందంటే మొత్తం అంతా విగ్రహాలతో నింపేసింది దేశం. ఎందుకు నింపేసింది అంటే ఆమె నిష్ఠాకరిష్ఠురాలుగా వాళ్ళ దేవతలు బయలు అనే ఆడదేవత, బయల్ పేరు అనే మగదేవత వాళ్ళు ఆరాధించేవాళ్ళట. ఆ యొక్క మరి ఆ దేవుళ్ళు దేవతల గుడులు 450 గుళ్ళు కట్టించేది, పూజారులు తీసుకొచ్చింది వాళ్ళ ఊర్ల నుంచి. మరి రాజుగారు ఆమె మాటకు ఎదురు చెప్పలేదు, ఆమెను అనుసరించడం జరిగింది. అప్పుడు దేవుడు అయ్యో నా ఇజ్రాయెల్ ప్రజలే ఎలా అయిపోయారు అని చెప్పి ఏలియా ప్రవక్తను దించాడు ఆ ప్రదేశంలో. ఇదిగో వీళ్ళకి బోధించు అని ఆయన వెళ్ళి బోధించడం మొదలుపెట్టాడు. అసలు ఎన్ని ఆశ్చర్యద్భుత కార్యాలు చేయాలో అన్ని ఆశ్చర్యద్భుత కార్యాలు దేవుడు చేశాడు. అందరి కళ్ళ ముందుగా అగ్ని దింపమంటే దేవుడు అగ్ని దింపాడు. ఆ దహన బలి దహించేటట్టుగా చేశాడు. అందరూ ఈయన ఒక్కడే దేవుడు అన్నారు. ఎందుకంటే బయలుదేవత యొక్క పూజారులందరూ కూడా ప్రార్థిస్తే ఏ యొక్క వాళ్ళ దేవుడిగా చెప్పబడిన వాడు కూడా అగ్నిని దింపలేకపోయారు. ఆ పందెంలో
ఏలియా గారు గెలిచాడు, వాళ్ళ పూజారులందరూ అనుకున్న ఒప్పందం ప్రకారం ఆయన చంపడం కూడా జరిగింది. అలాగే మరి వర్షం కొద్దయా కురిపించొద్దు అంటే కురిపించలా, 3.5 సంవత్సరాల పాటు వర్షమే కురవాల దేశం అంత చరిత్ర కూడా చెప్తూ ఉంది. చరిత్ర చెప్తూ ఉంది ఆ రోజుల్లో 3.5 సంవత్సరాలు ఆ ప్రదేశంలో వర్షం కురవక పంటల పండక ఎన్నో పశువులు అన్ని సగాని సగం చచ్చిపోయినాయి అంట. అంతే, దేవుడు ఈ కార్యం చేయాలనుకున్నాడంతే, అక్కడ ఉన్న వాళ్ళ కళ్ళు తెరవాలనేటి వర్షం కురవద్దంటే ఆగిపోయింది 3.5 సంవత్సరాలు. అలాగే మళ్ళీ వర్షం ఎప్పుడు కురమంటే అప్పుడు కురిసింది. ఇన్ని ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసినా వారు ఆ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడి వైపు చూడాల. దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది? దేవుడు ఎవరినైనా బలవంతం చేస్తాడా? చేయడు. చెప్తాడంతే, నువ్వు చేస్తావో చేయవో నీదే ఇష్టం అని చెప్పి మరి ఆయన వదిలేశాడు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా మరి ఆ చేస్తాడు చెయ్యడు అనే దాని మీద మనం, దేవుడు బలవంతం అయితే చెయ్యడు, మనం చెప్పటం వరకే తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. సరే, ఆ రకంగా ఆయన మరి ఎంత ప్రకటించినా వాళ్ళు ఎంత వినకపోతే వాళ్ళు మొండి వాళ్ళు అయిపోయారు. అప్పుడు ఇక ఆయన అంటాడు, ఏలియా గారికి ఇక ప్రాణానికి విసుగొచ్చిందో ఏమో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద కార్యం చేసిన దేవుడా వీళ్ళు వినట్లేదు అని చెప్పి అన్నాడు. అట్లాగే యజబేలు రాణి కూడా, నా యొక్క దేవతల యొక్క పూజారులు 450 మందిని చంపిన ఏలియా ఎక్కడున్నాడో సాయంకాలం వరకు ఆయన చంపేయాలని తీర్మానం చేసుకుని పంపించేసింది బొడ్రల్ని. అప్పుడు పారిపోయాడు ఏలియా గారు. ఇన్ని కార్యాలు చేసినా నమ్మలేసరి కదా, నా ప్రాణమే తీసేటట్టు చూస్తూ ఉన్నారు తండ్రి అని చెప్పి పారిపోయిన తర్వాత ఒక బదరీ వృక్షం కింద ఒక అరణ్యంలో కూర్చుని ఆయన అంటున్నాడు, అయ్యా ఇక నేను చేసింది చాలు, ఇక వాళ్ళు ఎవ్వరూ మారలేదు అంటున్నాడు. అంటే రాజు రాణి మారలేదు, ఆయనకి బయటపడి ఎవరు కూడా బయటికి బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకు రావట్లా చూశాడు ఈయన. అప్పుడు ఈయన అన్నాడు, ఎవ్వరు లేరయ్యా, నేను ఒక్కడే మిగిలే, ఇక నేనెందుకు, నన్ను కూడా తీసేసుకో అన్నాడు. అప్పుడు దూత వచ్చాడు, నువ్వు అలా అనుకుంటున్నావా ఏలియా, అలా అనుకుంటున్నావా, ఇప్పుడు కూడా ఈ దేశంలో 7,000 మంది పైగా ఆ యొక్క బయలు దేవతకి మొక్కని వారు, ముద్దు పెట్టుకునే వారు ఇంకా ఇక్కడ ఉన్నారు అని. అరే ఎక్కడున్నారు అంటే, నీకు తెలియదు, వాళ్ళ హృదయం నిండా నేనున్నాను, వారు ఉన్నారు నీకు తెలియదు. అంటే దేవుడికి ఏం తెలుసట? హృదయాలు తెలుసట. పైకి మనం ఏమి అనకపోయినా ఎవరి హృదయములో ఆయనకు చోటు ఇస్తున్నారో ఆయనకు తెలుసు. కాబట్టి అంతమంది ఇంకా ఉన్నారు అబ్బాయి, నీ సువార్త వల్ల ఎవరూ మారలేదా అనుకుంటున్నావే, అది పొరపాటు. మారేవాళ్ళు చాలా ఉన్నారు, కానీ వాళ్ళు హృదయాల్లో మారారు అంట. ఈరోజు కూడా సువార్త ప్రకటించినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఇంత కష్టపడి చెప్పినా వీళ్ళు ఎవరు వింటలేదు అనుకుంటాం, కానీ అనేక మంది హృదయాల్లో దేవుడు చొచ్చుకు వెళ్తూ ఉంటాడు, అది దేవుడికి తెలుసు. అందుకే మన చేత సువార్త ప్రకటింప చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అట్లా చెప్పడం జరిగింది. మరి అక్కడితో అయిపోయిందా? అక్కడతో అయిపోలే సరిగదా అంటాడు ఏలియాని. నిన్ను నేను ఏర్పరచుకున్నాను అబ్బాయి, నీ పని అప్పుడే అయిపోవాలి, నువ్వు తీసేసుకో అంటే నేను తీసుకోను అంటే దేవుడు నిర్ధారిస్తాడు, ఈయన ద్వారా ఈ పనులు చేయించాలంటాడంతే ఆ పని చేయించేదాకా ఆయన వాళ్ళతో చేయిస్తూ ఉంటాడు. యోనా ప్రవక్త విషయంలో అట్లాగే జరిగింది, నా విషయంలో కూడా అట్లాగే జరిగిందని నేను అనుకుంటూ ఉన్నా. ఎందుకు అంటే ఇంతమంది పాస్టర్లు ఉన్నారు అయ్యా, నేనే చేయాలా, నేనే వెళ్ళాలా అనుకునేవాడిని. నో, నువ్వు వెళ్ళాల్సిందే అంతే. ఈ వయసులో అంటే ఈ వయసు కాదు, ఆ వయసు కాదు, నువ్వు చేయాలని చేపిస్తూ ఉన్నారు. నాకు అర్థమైంది అది, నువ్వు ఆయన నిర్ధారించిన తర్వాత, ఆయన నిర్ణయించిన తర్వాత దాన్ని రద్దుపరచగలవాడెవడు, ఆయన బాహువు చాస్తే దాన్ని తిప్పివేయగలవాడెవడు అని యశాగ్రంథం 14 అధ్యాయం ఉంది. ఆయన అనుకున్నాడు, సర్వ జనముల గూర్చిన నా ఆలోచన ఇదే, దీన్ని రద్దుపరచగలవాడు ఎవడన్నా ఉన్నాడా అంటాడు ఆయన. అంతే, ప్రపంచం అంతటి మీద నా ఆలోచన ఏదంతా జరిగి తీరుతూ ఉంది అన్నాడు. కాబట్టి ఆయన అంత ఖచ్చితంగా ఆయన్ని పెట్టాడు. అప్పుడు చెప్తాడు దూత ద్వారా, ఆయన చెప్తాడు, ఇగో నీ పని అప్పుడే అవలే అబ్బాయి, ఇక్కడి నుంచి సరాసరి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, మరి సిరియా దేశానికి వెళ్ళిపో, దమస్కు పట్టణానికి వెళ్ళిపో. ఆ రోజుల్లో ఏముంటాయి పాపం, నడుచుకుంటానే పోవాలి, మరి ఎన్ని రోజులు ప్రయాణం. వెళ్ళిపోయి అక్కడ సిరియా దేశం మీద హజాయేలు అనే ఆయన్ని నెక్స్ట్ రాజుగా అభిషేకం చేయి. మరి సిరియల్లో ఎవరండి, ఆ దేశం ఎవరిదండి, ఇజ్రాయెల్దా? కాదు, అయినప్పటికీ దేవుడికి ప్రపంచం అంతా అయింది కాబట్టి నువ్వు వెళ్ళి నెక్స్ట్ హజాయేలు అనే ప్రవక్తకి నీవు
అభిషేకం చేయి. నెక్స్ట్ అక్కడి నుంచి ఇజ్రాయెల్ దేశానికి వచ్చేయి. ఇప్పుడున్నది ఎవరు? ఆహాబు. నెక్స్ట్ ఎవరు? యెహోవా అని ఆయన నేను ఏర్పరచుకుంటున్నా. అతను ఎక్కడున్నాడు? వెళ్ళి కనుక్కుని అతనికి అభిషేకం చేయి నెక్స్ట్ రాజుగా. ఆ తర్వాత మరి నీ తర్వాత ఒకళ్ళు కావాలిగా. నువ్వు ఎలియా, నువ్వు వచ్చేస్తానన్నావు, మరి నీ తర్వాత నాకు ఒక ప్రవక్త కావాలిగా అక్కడ. కాబట్టి నీవు నడుస్తూ ఉండగానే నీకు దారిలో ఒకళ్ళు తారసపడతాడు, ఏలీషా అని ఒక ఆయన, ఆయన నేను ఏర్పరచుకున్నా, ఆయనకి అభిషేకం చేయి నీ అభిషేకం, నెక్స్ట్ నీ తర్వాత ఆయన అని చెప్పి అని చెప్తాడు. అలా ఏలియా ద్వారా ఈ పనులన్నీ చేయించిన తర్వాత ఆయన మరి శరీరంతో ఆయన అగ్ని రథాల మీద ఆయన కొనిపోవటం జరిగింది దేవుడు. కాబట్టి ఆయన ఏది చేయదలుచుకుంటే అది మరి చేసి తీరతాడు. అట్లాగే ఏలియా ప్రవక్త మరి బైబిల్ గ్రంథం చదివిన తర్వాత చాలా కాలం యేసు ప్రభు గురించి తెలియని ఆయన అనుసరించినటువంటి మాకు చాలా ఆశ్చర్యకరం ఏంటంటే, ఒక వ్యక్తిని, ఏలియా అన్న వ్యక్తిని శరీరంతో సహా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అన్నాడు. ఇది ఎట్లా జరుగుతుందబ్బా, అది ఎట్లా జరిగింది, నిజమేనా అనుకుంటా. అది నిజమే అంటాకి రుజువులు అనేకమైనవి నాకు దొరికినాయి తర్వాత. ఎందుకంటే అనేక మంది ఆత్మలు దేవుడు తర్వాత రోజుల్లో తీసుకెళ్ళి పరలోకం నరకం చూపించినప్పుడు, ఈ మధ్యనే డీజీఎస్, డాక్టర్ డీజీఎస్ దినకరన్ గారి గురించి వేరే మా టీవీలో చెప్పాను నేను. డీజీఎస్ దినకరన్ గారి గురించి చెప్పినప్పుడు ఆయన పరలోకం వెళ్ళినప్పుడు ఆయన చూసిన వాళ్ళు ఏలియా ఒకడు, హనోకు ఒకడు, వీళ్ళు ఇతరులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అలా మహిమ శరీరాలే, మనం అందరం చనిపోయిన తర్వాత మహిమ శరీరాలతో దేవుడి దగ్గర ఉంటాం. వీళ్ళు మహిమ శరీరాలతో ఉన్నారు, కానీ ఈ శరీరాలు ఇద్దరివి డిఫరెంట్గా ఉన్నాయి వాళ్ళకి వీళ్ళకి. ఏంటి కదా అంటే వీళ్ళు భౌతికంగా శరీరంతో సహా వచ్చేసారు వీళ్ళద్దు అక్కడికి. అప్పుడు చెప్తారు, ఇదిగో వీళ్ళు భౌతికంగా వచ్చారు కానీ ఆ శరీరం ఎక్కడ ఉండకపోయినా డిఫరెంట్ అనే కనిపించింది కదా నీకు అంటారు. అది కాబట్టి ఇవన్నీ వాస్తవాలే, శరీరంతో పాటు ఆయన వెళ్ళిన వాట వాస్తవమే అని ఈ మధ్యన వెళ్ళి వచ్చినటువంటి పరలోకం మరి ఆత్మ ద్వారా వెళ్ళి చూచి వచ్చినటువంటి డీజేఎస్ దినకరన్ గారు చూచారు, వాళ్ళతో మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ రుజువుపరచడం జరిగింది. ఈ తర్వాత ఇప్పుడు అట్లా ఆ ఏలియా ప్రవక్త ద్వారా అవన్నీ చేయటం జరిగింది. ఆ తర్వాత మరి దేవుడే, దేవుడు హస్తం తోడుగా ఉంచాడు, దేవుడే స్వరం ద్వారా మాట్లాడాడు, ఎక్కడికెక్కడ పాత నిబంధన అంతా కూడా దేవుడే మాట్లాడటం, దేవుడే నడిపించడం జరిగింది. ఇవన్నీ మాకు చాలా ఆశ్చర్యం. దేవుడు మాట్లాడటం ఎట్లా జరుగుతుందా అనుకునేవాళ్ళు, దేవుడు మాట్లాడటం, ఆయన స్వరం వినిపించడం, ఎక్కడికెక్కడ ఆయనే ఉండి నడిపించడం ఎట్లా జరుగుతుంది అని బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుడే మాట్లాడటం జరిగింది. ఎక్కడైనా ప్రవక్తలను లేవనెత్తినప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, లేనప్పుడు ఆయనే మాట్లాడేశాడు, ఆయనే మాట్లాడేశాడు స్వయంగా నోటితో. ఇక ప్రవక్తల దగ్గర నుంచి వచ్చే జకర్యా అనే ప్రవక్తకి ఆయన చూపించినట్టు ఒక దర్శనం చూపించుకుందాం. అంటే దేవదూతల ద్వారా, దేవదూతల ద్వారా మరి ఆయన ఏం చేస్తాడు అనే విషయం ఒక జకర్యా ప్రవక్త ఒకటి నేను చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత మరి నెక్స్ట్ ఎపిసోడ్కి మనం వెళ్ళవచ్చు. జకర్యా ప్రవక్త ఏ రోజుల్లో అంటే యేసు ప్రభు వారి ఈ లోకానికి నరావతారంలో రాకముందు 520 సంవత్సరాల క్రితము జీవించినటువంటి జకర్యా ప్రవక్త జీవిస్తున్న రోజుల్లో ఒక దేవదూత వచ్చాడు. దేవదూత ఏం చేసేవాడు, ఒక దర్శనం చూపించేవాడు. జకర్యా, నేను ఒక దర్శనం చూపిస్తున్నా చూడు అనేవాడు. ఏం దర్శనం చూపించాడు, ఒక దీపస్తంభం దర్శనంలో చూపించి ఇగో ఇలా ఇలా ఉంది ఆ దీపస్తంభం అదంతా చూపించాడు. అదేంటి నీకు తెలుసా అన్నాడు. ఏమనయ్యా నాకేం తెలుసు, దీపస్తంభం అయితే కనపడతా ఉంది, మరి అది ఏంటో నాకేం తెలుసు అన్నాడు. జకర్యా 4:6-7 ఇలా చెప్పబడి ఉంది. ఏంటి అంటే, అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే జరుగునని సైన్యంలోకి అధిపతి యెహోవా సెలవిచ్చాను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు, కృపయగునుగాక కృపయగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఇది అప్పుడు చెప్తున్నాడు. వాళ్ళంతా కూడా జెరుబ్బాబెలు అన్నటువంటి ఆయన అక్కడ అధిపతిగా ఉన్నాడు, అక్కడ బబులోను దాసత్వం చెర నుంచి విడుదలయ్యారు, దేవాలయం కట్టాలంటే భయపడిపోతూ ఉన్నారు. మనమేం దేవాలయం కట్టగలం, ఆ పెద్ద పెద్ద వాళ్ళు కట్టిన దేవాలయం, సొలొమోను వాళ్ళంతా కట్టిన దేవాలయాల లాంటి దేవాలయం మనం ఎక్కడ కట్టగలము అని కంగారు పడతా ఉన్నారు. ఆ కంగారు పడుతున్న రోజుల్లో జకర్యాకు ప్రత్యక్షమై, నువ్వు కాదయ్యా కట్టేది,
దేవుడు ఆ దీపస్తంభం నువ్వు చూచావే, ఆ దీపస్తంభమే ఇది చేయిస్తుంది. ఏ ఎవరైనా అడ్డగిస్తారనుకుంటున్నావా? ఆ జరుబాబులు అనేటువంటి అధికారిని ఆయన భయపడతా ఉన్నాడు, నేను కడతా ఉంటే అందరూ అడ్డగిస్తారని. ఎవడు అంటున్నాడు, ఓ గొప్ప పర్వతమా, జరుబాబులను అడ్డగించకుండా నువ్వు ఎంత మాత్ర ప్రధానవు, నువ్వు చదును భూమి అయిపోతావు అంతే. ఎవడన్నా ఒక పర్వతం ఎదురొచ్చినా కూడా దాది చదును భూమి అయ్యేటట్టుగా ఎవరు చేస్తారు? నా ఆత్మచేతనే ఇదే జరుగుద్ది, మీరు కాదు చేసేదాన్న అంటే దేవుడు చేస్తాడు కార్యం. మీరు మొదలు పెట్టండి అంతే. మీరు మొదలు పెడితే ఎట్లా జరుగుద్ది అంటే ఇట్లా జరుగుతుంది. అందరూ కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేక వేస్తుంటే అతను పై రాయి తీసుకుని పెట్టించాడంట. రాయి మీద రాయి పెట్టుతాడు ఆయన, మందిరం నిర్మాణం అయి తీరుతుంది అంటున్నాడు. మరి నిర్మాణం అయ్యేటట్టు చేసింది ఎవరు, కట్టించింది ఎవరు? దేవుడు. ఇట్లా దేవుడు పూనుకుని చేస్తే మనుషులు పూనుకుని చేయలే. బైబిల్ గ్రంథం అంతా దేవుడే కాబట్టి ఇక ఇట్లా దేవుడు చేయటం జరిగింది. నేను మరి ఇట్లా అనేక మంది యొక్క దూతలు ఏం చేశారు ఏం చేశారు అని నేను చూసుకుంటా వచ్చా. చూసినప్పుడు ఇట్లా పాత నిబంధన గ్రంథంలో మరి అయితే దేవుడు స్వయంగా, లేకపోతే దూతల ద్వారా, అలాగే కొత్త నిబంధనలతో ఒక పూర్తిగా ఒక ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా కార్యాలు చేయించాడు. దేవదూతలు వచ్చి ఎప్పటికప్పుడు ఎలా చేయి అలా చేయి అలా చేయి అని చెప్పడమే. అసలు యేసుప్రభు వారి జననమే దేవదూతలు. గాబ్రియల్ దూత అమ్మ ఇది 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 అని చెప్పడం ఎక్కడికక్కడికి, అంటే దూతలు వెళ్ళి ఎక్కడికక్కడ నాడు చెప్పటం ఇట్లా జరుగుతూ వచ్చింది. కాబట్టి దేవుడే ఈ బైబిల్ గ్రంథం అంతా కనపడతా ఉన్నాడు. మరి ఇటువంటి ఇన్సిడెంట్ల ద్వారా ఈ యొక్క 38వ దర్శనం ఇదిగో నాకు చేయి పట్టుకు నడిపించింది, ఎట్లానే నడిపిస్తున్నాడు అని అర్థం చేసుకోవటం జరిగింది. ఈ మోసలోనే ఇంకా 4-5 ఇది తర్వాత వచ్చే దర్శనాలు కూడా దీన్ని కలిపేసి చెప్పాలనుకుంటున్నా తర్వాత ఎపిసోడ్లో. ఇప్పటికీ 95వ ఎపిసోడ్ అయింది. 96వ ఎపిసోడ్లో ఇట్లాంటి దర్శనాలే దేవుడు ఎట్లా నడిపిస్తాడు అనేటువంటి బేస్ మీద ఉన్నటువంటి దర్శనాలకి ఒక 4-5 కలిపి మీకు వివరంగా చెప్తా 96వ ఎపిసోడ్లో. ఇప్పటికైతే ఈ 95వ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. రూపకల దేవ ప్రభు, మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ఈ 95వ ఎపిసోడ్ని కూడా తగిన నడిపింపును నాకు దయచేసి మీరే నా నోటి ద్వారా మాట్లాడారు. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. దీంతో వారు ప్రభువ జ్ఞానంతో నిండిపబడి అనేక మందికి వెలుగును ప్రసారింపలాగున మీరు వారిని తయారు చేసినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇక ముందు కూడా మీ యొక్క ప్రభువ కృపని, మీ యొక్క హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి. బిడ్డలందరినీ దీవించమని మహిమ గణత ప్రభావాలు మీరు పొందుకోవని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ కూడా నా శుభవందనాలు తెలియపరచుకుంటున్నా. వందనాలమ్మా.